దేనినైనా క్షమించే మనసు, దేనినైనా ప్రేమతో స్వీకరించే మనసు. ఏమండి? ప్రేమతో స్వీకరించాలి. మరలా పాత విషయాలు ఇవన్నీ ఎందుకు నీకు? మా సోదరుడు నన్ను ఫోన్ చేశాడు. అన్నా ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న, అందరూ క్షేమంగా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాం, డాడీని కూడా కలవాలి అనుకుంటున్నాం. రావచ్చానియా? వెల్కమ్. రానాన్న, రండి. మీకు మాకు మధ్య ఏముంది చెప్పండి, విభేదం లేదు. ఎల్లప్పుడూ మీతో కలవడానికి మేము సిద్ధం. చూద్దరు కానీ లేండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు చూద్దరు కానీ. ఏమండి? రేపు 2 నెలలు బిజీ. రేపు ఏప్రిల్ నెల 3వ తేదీ నా ప్రయాణం బయలుదేరితే మరలా జూన్ నెల ఇక్కడ మీటింగ్కి వచ్చినంత వరకు తీరిక లేదండి. కంటిన్యూ మీటింగ్లు, ఒకదాని తర్వాత దేనికి? ఆయన అంతరంగం తెలిసిన వాళ్ళం కనుక ఆయన కోసం వెళ్ళాలి, సాగిపోవాలి. ఆయన మనస్సును చెప్పాలి సమాజానికి, బహిరంగంగా ప్రజల మధ్య నిలువబడి. గతంలో కనీసం 1-2 సభల తర్వాత ఇంటికి వచ్చే ఖాళీ ఇమ్మంటే నా డేట్స్ మేనేజర్ జాన్ ప్రసాద్ అని ఒక్కరోజు జ్ఞాపించలేదండి. ఒక్కరోజు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అక్కడ మీటింగ్. ఇలా 1-2 నెలలు. ఏప్రిల్ 3లో బయలుదేరితే మరలా జూన్ 6, 1, 5వ తేదీ వరకు ఇక్కడికి రాకుండా. సర్లేండి, పెట్టాడు, దేవుని పనే కదా. అంతకన్నా అవకాశం వచ్చినప్పుడు దేవుడు కోసం పనిచేయని జీవితం ఎందుకు చెప్పండి? అప్పుడు తమ్ముడు అన్నాడు, మీరు ఎలాగ ఉండరు కదన్నా, మీరున్నప్పుడే మేము వస్తాం డాడీ దగ్గరికి. వెల్కమ్, రండి. జూన్ నెలలో కదా, రా, నీ ఫ్యామిలీని తీసుకొని రా. ఏమండి? నిజంగా నాకు ఫోన్ చేసినప్పుడు ఆ సోదరుడు వెరీ గుడ్, ప్రేమగా ఉందాం నాన్న. ఎందుకు ఈ సమస్యలే? నేను నా డాడీతో మాట్లాడతాం. ఇగో పక్కనే ఉన్నారు, మాట్లాడు. డాడీ ఇమ్మంటారా? నిజంగా డాడీ ఫోన్ తీసుకొని హౌ ఆర్ యూ మై సన్ అనేసరికి సంతోషంతో పొంగిపోతున్నాడు ఆ తమ్ముడు. ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా? ఏమండి? ఏంటి, ఎన్నాళ్ళకి మీ నాన్న జ్ఞాపకం వచ్చాడా? అంటే టైం దొరికిందా మళ్ళీ సూటిపోటు మాటలు బాణాలు వేసేద్దాం వాళ్ళకి? అంటే నీ మనస్సు శుద్ధమైనది కాదు, ప్యూర్ లేదు నీకు. ఎవరో ఎప్పుడో చేసిన నువ్వు మర్చిపోలేదు. ఇంకా నువ్వు మర్చిపోలేనప్పుడు దేవుడిని పాపాలు మర్చిపోవడం మంచిదే కాదా చెప్పండి? ఎందుకు మర్చిపోతారు? వద్దు, మరి ఇవి రాసినవన్నీ జ్ఞాపకం చెప్తే బోర్డు మీద రాయరా. ఇటు చచ్చిన తర్వాత ఇటు లెక్క తీసుకుంటారు మొత్తం అంతా. నువ్వు పాపాలు క్షమిస్తేనే ఎదుటి వాళ్ళు నీవు క్షమించబడతాయి. ఇది దేవుని అంతరంగం, అర్థం కావాలి. కలిసి కట్టుకుంటాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చేయాలి. బైబుల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబుల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబుల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబుల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, యేసు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి.